చెప్పండి ఏమేమి ఇస్తారు అంటే అంతేనా? ఇప్పుడు ఎన్ని చేసిన ఒకసారి తిప్పండి. తాలింపు ఏది? చెప్పు ఇక తాలింపు ఏది? చిక్కుడుకాయలు, మొట్టికాయలు, ఏదైనా తిప్పినారా ఇప్పుడు? అట్లా కాలల్లో బాగా లేదు. ఒకసారి చూపియండి, చాలా బాగా టేస్టీగా చేస్తారంట. మీరు మా పేరు గంగా దేవి అంట. దాన్ని ఎట్లా తిప్పాలో, ఏం తయారు చేయాలని చెప్తారు చెప్పండి. ఇంత స్వచ్ఛమైన అడవిలో ఎంత బాగా చేసుకుని తింటున్నారు. చెప్పుకుంటే గంగాదేవి గారు ఆయిల్ పోస్తున్నాను, ఎర్రగడ్డలు వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. అవును చికెన్ కడిగినారా? కడుగుతానా? అయిపోయినా పట్ట పట్ట అనేది ఇవి లేవే. చికెన్ ఇంకా 5 కేజీలు చికెన్, 1/4 కేజీ ఆయిల్, 4 ఎర్రగడ్డలు, 4 రెమ్మలు కరివేపాకు. చెప్పమ్మా వీడియో చెప్పు. చికెన్ తీపా ఫస్ట్. చికెన్ పెట్టి మంట పెట్టు ఊరికే హ్యాండ్. చిన్న బొల్ల పెట్టి అన్ని పెట్టినది అదే చెప్పండి. అదే చెప్పుడు నిన్న జీతం 20,000 పడింది, 20,000 అట్లే లోన్ కట్ అయిపోయింది. ఇప్పుడు రాలే, నిన్న సాయంత్రం పడింది అంటే తీసుకురాపోరని చెప్పారు. 18 మంది రాలే దానికి ఇట్లా పట్టుకోదని చెప్పినారు గవర్నమెంట్. సగం జీతమే వచ్చింది అని చెప్పి మా జీతం మాకు అకౌంట్లోకి వేసింది అని లెటర్ రాసి వాళ్ళు అందరూ అట్లా ఇచ్చినారు. ఇస్తే అందరికి మళ్ళీ ఇంటికి వచ్చింది జీతం, అకౌంట్లోకి వేసినారు సగం జీతం. నెల సగం జీతమే కదా ఇమ్మని ఉండేది. లేదంటే రేపు చేస్తారు, రేపు కాలేదు లెటర్ రాసి.
चिकेन बहुत स्टवी अदे రాది గుండలు గుండలు రాది గుండలు గుండకాయ హాట్ రాతి గుండలు ఇంకా ఇది కూడా రాతి గుండలు వేసినావు వేసినావు నెక్స్ట్ టైం ఏమొస్తాము పసుపు పసుపు ఉప్పు ఏది మన లేదు ఇడ ఏ లేదు ఒక స్పూన్ పసుపు రెండు మూడు ఏమీ మూడు ఏకూడదా రెండు ఉప్పు ఎంత సారు రుచి ఎంతనా కావాల్సినంతనా ఓకే మీ ఇంట్లో కుక్క ఉంది కదా కుక్క ఐడి పోయింది కుక్క వాసన పట్టలేదా అడవిలో పొట్టలు కూడా వస్తున్నాయి ఇక్కడ చికెన్ కబాబ్ చెప్పు ఫిష్ చేశారు మోనిక మోనిక ఎంత బాగా చేసాం మోనిక సూపర్ టేస్ట్ ఉందంట మీ కూతురు నాన్నకి అన్న ఫిష్ బాగుంది నాన్న ఏమి ఇది ములులు ఉంటాయి ములులు కొద్దిగా జాగ్రత్త రెడీ రెడీ ఎట్లుంది మామా సూపర్ ఇట్లా